నమస్కారం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. దళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్ మంత్రులు అధికారులతో 13న ప్రత్యేక సమావేశం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏడాది పాటు నిర్వహిస్తామన్న సిఎస్ సోమేష్ కుమార్ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని వెల్లడి. పారాలింపిక్స్ విజేతలు అద్భుతంగా రాణించారని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రశంస. విజేతలకు సత్కారం, నగదు పురస్కారాలు. వైభవంగా గణపతి నవరాత్రులు ప్రారంభం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని నేతల సూచన. కోవిడ్ ప్రభావంతో భారత్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ రద్దు. క్రీడాకారులు, శిక్షకులకు వైరస్ సోకడంతో రెండు దేశాల క్రికెట్ బోర్డుల నిర్ణయం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి, అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కొద్ది నెలలుగా అదుపులో ఉన్నప్పటికీ క్రమక్రమంగా వైరస్ ఉధృతి పెరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రంలోని వివిధ విభాగాల అధిపతులు ఇతర అధికారులతో కోవిడ్ వైరస్ ను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షను జరిపారు. గత ఏప్రిల్ మే నెలలో కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. అయితే అధికారులు తీసుకుంటున్న చర్యలు, ప్రజల అప్రమత్తత కారణంగా నెమ్మదిగా కేసుల సంఖ్య తగ్గింది. మరోపక్క టీకాలు కూడా అందుబాటులోకి రావడంతో టీకా పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ముందుగా డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి టీకా పంపిణీ చేశారు. ఆ తర్వాత అత్యవసర విభాగాల సిబ్బందికి, సీనియర్ సిటిజన్లకు టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. క్రమక్రమంగా 2-3 సంస్థలు టీకా ఉత్పత్తిని పెంచి లక్షలాది డోసులను అందుబాటులోకి తెచ్చాయి. ఫలితంగా 18 నుంచి 45 సంవత్సరాల వయసు గల అర్హులైన వారందరికీ టీకాలు పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. తాజాగా మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయినప్పటికీ మహారాష్ట, కేరళ, తమిళనాడు తదితర రాష్టాల్లో ఇంకా కోవిడ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈలోగా విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. అన్ని ప్రాంతాలలో వర్తక వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పండుగలు, సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ నియంత్రణ, అర్హులైన టీకాలను అందుబాటులోకి తేవటం తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పైలట్ ప్రాజెక్టు అమలుకు అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించడానికి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో అమలు చేస్తారు. ఈ 4 మండలాల్లో చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని సంవత్సరం పాటు రాష్టంలోని పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సోమేష్ కుమార్ తో పాటు రాష్ట ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య 75 సంవత్సరం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ స్పూర్తిని ప్రజల్లో అవగాహన కలిగించడానికే రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 75 ప్రాంతాల నుండి ఒక్కొక్క బృందం 75 కిలోమీటర్లు సాగే విధంగా సైకిల్ ర్యాలీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యోద్యమంపై స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను కూడా 75 ఏళ్ల స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని కలిగించేలా నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధంగా స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, రెయిన్ గన్లు రైతులకు సబ్సిడీ ద్వారా అందించడంతో తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంటలు పండిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రవేశపెట్టిన కృషి సించాయి యోజన పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 12,000 ఎకరాలు, తుంపర సేద్యం ద్వారా 10,000 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారని, రైతులు ఒక ఎకరంలో పండించే నీటితో బిందు తుంపర సేద్యం ద్వారా 4 ఎకరాల పంటలు సాగు చేయవచ్చని సిద్దిపేట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద రైతులకు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దాదాపు గత 6 సంవత్సరాల నుండి బిందు సేద్యం ద్వారా ఒక 10 నుంచి 12,000 ఎకరాలు, తుంపర సేద్యం ద్వారా ఒక 10,000 ఎకరాలు, మొత్తంగా 22,000 ఎకరాల పంటలు, కూరగాయలు, పండ్ల తోటలను ఈ మన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా పండియడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లాలో ఈ 22,000 ఎకరాలు మన సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం ద్వారా పండిస్తూ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎకరంలో పండించాల్సిన నీటితోని 4 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిసారి మనకు ఎరువులు కానీ ఎరువులు కూడా మీ డ్రిప్ ద్వారానే వేయడం జరుగుతుంది. 4 దఫాల్లో ఒక దఫాలో వేయాల్సిన ఎరువుల్ని 4 దఫాలుగా వేస్తూ మంచి దిగుబడిని పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ, గతంలో వరిలాంటి పంటలు పండించేవారమని అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద బిందు తుంపర సేద్యం ద్వారా వివిధ రకాల కూరగాయల పంటలను పండిస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల ద్వారా తాము లబ్ధి పొందుతున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము 20-30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మామూలు వ్యవసాయంలో పంటలు రాలేదు సరిగా, అందుకని డ్రిప్ వేసుకోవాలని ప్రధానమంత్రి కృషి యోజన కింద డ్రిప్ తీసుకున్నాం. డ్రిప్ తీసుకొని దానికి పందిర్లు వేసుకున్నాం. డ్రిప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. తక్కువ నీటితోటి ఒక ఎకరం పండే నీటితోటి 3-4 ఎకరాలు పండించవచ్చు. మళ్ళీ గడ్డి రాదు ఒకటి. ఈ పందిరి వేసుకోవడం వల్ల ఒకటి నాణ్యమైన కూరగాయలు వస్తుంది, మార్కెట్లో మంచి ధర వస్తుంది. ఈ వేరే వాళ్ళ కూరగాయలు 10 రూపాయలకు పోతే మనకి 12-13 రూపాయల కిలో అట్లా పోతుంది. పిఎంకేఎస్వై నుంచి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి తీసుకున్న పంది పెండాల్సును డ్రిప్ తీసుకున్నాము. టీఎస్ఎంఐపి మైక్రో ఇరిగేషన్ ద్వారా మనకు సబ్సిడీ కూడా తీసుకున్నాము. నాకున్న 5 ఎకరాలలో అప్పుడు ఒక బోరు సరిపోవు పెద్ద పంట పొలాలు పెడితే, వరి పెడితే దీన్ని పెండాల్స్గా చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందొచ్చు అనే ఉద్దేశం కొద్దీ, పార్కం పారివచ్చిన ఉద్దేశం కొద్దీ తీసుకోవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా సీఆర్పీఎఫ్ అధికారులు కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని రాజ్ఘాట్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర కామారెడ్డి జిల్లాకు చేరుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ ఎన్ శ్వేత, ఇతర పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సైకిల్ యాత్రలో విద్యాధర్ కమాండెంట్ శర్మ, లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్ సెకండ్ ఇన్ కమాండెంట్ పాల్గొన్నారు. వీరితో పాటు ఛత్తీస్గఢ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల బాంబు పేల్చిన ఘటనలో కుడికాలు పూర్తిగా కోల్పోయిన ఇద్దరు అధికారులు అజయ్ కృష్ణకాంత్ రెడ్డి ఈ సైకిల్ యాత్రలో పాల్గొనడం విశేషం. గౌహతిలో విధులు నిర్వహిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన కెఎస్ రాములు 1997లో ఉగ్రవాదుల కర్కశత్వానికి బలయ్యారు. రాములు భార్య కంది బాలామణి జిల్లా కలెక్టర్ ఎస్పీ సన్మానించారు. చదివేంతరములకు స్ఫూర్తి సంతోషం.
आजादी का अमृत महोत्सव भागंगा सीआरपीएफ जवानलु कन्याकुमारी नुंचि ढिल्ली वरकु चेपट्टिन सैकिल यात्रा मेदक जिल्लाकु चेरुकुंदि। मेदक जिल्ला पोलीसुलु वारिकि घन स्वागतं पलिकारु। सीआरपीएफ जवानलु जातीय पताकानि पट्टुकोनि सैकिल यात्रा 44वा जातीय रहदारिपै र्याली कोनसागिंदि। वीरिकि तूप्रान पोलीसुलु आतिथ्यं अंदजेशारु। ఈ యాత్ర అక్టోబర్ 2వ తేదీ నాటికి ఢిల్లీకి చేరుకుంటుందని తెలిపారు। ఈ సందర్భంగా సైకిల్ యాత్రలో పాల్గొన్న జవాన్లు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం గురించి, భారతదేశ ఔన్నత్యం గురించి, భిన్నత్వంలో ఏకత్వం గురించి తెలియజేస్తూ యాత్ర కొనసాగుతుందని తెలిపారు। సీఆర్పీఎఫ్ జవాన్లు సాగిస్తున్న సైకిల్ యాత్రను చూసేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు। यानी कि जो 75 साल पूरे हुए हैं आज़ादी के, उसके उपलक्ष्य में हमने ये साइकिल रैली रखा है और कन्याकुमारी से लेके ये रैली जो है राजघाट तक जाके ख़त्म होगा और सीआरपीएफ के डिफरेंट डिफरेंट टुकड़ियां, डिफरेंट डिफरेंट लोग इसमें पार्टिसिपेट करेंगे और इसका एक बहुत बड़ा महत्व है। महत्व ये है कि हम लोग उन लोगों की जो फ्रीडम फाइटर्स थे या जो क्रांतिकारी थे, उन सबको हम याद कर रहे हैं, एक तरह से एक श्रद्धांजलि दे रहे हैं, उनको एक रेवरेंस दे रहे हैं इस साइकिल रैली के माध्यम से। क्योंकि मीडिया इसको कवर कर रहा है तो मुझे उम्मीद है कि यंग जनरेशन भी सब इस चीज़ को देखेगी और उनको पता चलेगा कि आज़ादी का क्या महत्व है, कितनी मुश्किलों से, कितनी कुर्बानियाँ दे के ये आज़ादी मिलती है। मैं आंध्रम कलिसि कन्याकुमारी नुंचि राजघाट न्यू दिल्ली वरकु साइकिल रैली निर्वहिस्तुन्नाम। స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా మన స్వతంత్ర సమరయోధుల్ని యాదక ఆసుపత్రి యాద చేసుకోవడానికి ఈ కాలం జనరేషన్ని వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమని ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం। దీన్ని 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు నాటికి అక్కడికి వెళ్ళి మేము దీన్ని ముగిస్తున్నాం। सीआरपीएफ 2010 में भर्ती गया था, लोकसभा चुनाव 2014 में मेरा आईडी ब्लॉक शिफ्ट कर चला गया था, उसके बाद से मैं साइकिलिंग शुरू किया और अभी ये रैली आज़ादी के अमृत महोत्सव के ऊपर चल रहा है 75वीं वर्षगांठ के ऊपर। ये कन्याकुमारी से 22 अगस्त को शुरू हुआ और राजघाट को 2 अक्टूबर को खत्म हुआ। ఇటీవల టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ లో విజేతలైన క్రీడాకారులను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, ఆ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అతవలే సన్మానించారు। కేంద్ర దివ్యాంగుల శాఖ అధికారులు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ అద్భుత ప్రదర్శన కనబర్చిన పారాలింపిక్స్ క్రీడలలో 19 పతకాలు సాధించిన క్రీడాకారులను ఇతర ఈవెంట్స్ లో పాల్గొన్న వారిని అభినందించారు। క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్ల కృషిని కొనియాడారు। కాగా పారాలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన వారికి 10 లక్షల రూపాయలు, రజత పతకం సాధించిన వారికి 8 లక్షల రూపాయలు, కాంస్య పతకం సాధించిన వారికి 5 లక్షల రూపాయలను ఆయా క్రీడాకారుల ఖాతాలో జమ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు। ఈ సమ్మాన్ వ్యక్తిగత రూపే ఆపకో అకేలే నీ మిలా, ఆప్ సమ్నే ఈ మెడల్ జీత్కర్ పూరే దేశ్ కా మాన్ సమూచే విశ్వమే గౌరవాన్విత్ కర్నే కా కామ్ కియా హై। और आपको इन ऊंचाइयों तक पहुंचने में हमारे जो कोच हैं, उन सब कोचों ने जो प्रेरणा दी आपको, आपके अंदर छिपी हुई प्रतिभा को निखार करके उसको आगे बढ़ाने में, ये हमारे कोच को बहुत अच्छी तरह से पता रहता है कि हमारी क्लास में अगर 10 स्टूडेंट्स हैं तो इन 10 स्टूडेंट्स में किसके अंदर कौन सी प्रतिभा है। हम ऐसे ही रोमांचित हुए थे जब टोक्यो ओलंपिक 2020 में भारतीय खिलाड़ियों के दल ने 7 पदक अपने नाम किए थे, उसका भी हमें बहुत बड़ा गर्व है। लेकिन आज हम उस दल के सामने है जिसने उनसे भी 10 कदम आगे जाकर 19 पदक हासिल किए हैं और जो खिलाड़ी इस बार पदक नहीं हासिल कर सके वो भी अपने प्रदर्शन से हमें आशा दे गए कि अगली बार हम इस बार से भी कई ऊंची पायदान पर खड़े होंगे। टोक्यो की जो हमारी वहां पर एक प्रदर्शन रहा है वो अपने आप में सूचक है कि हम बहुत जल्दी बढ़ रहे हैं और बहुत जल्दी हम देश का नाम, चाहे मेडल डबल डिजिट में आए हों लेकिन पोजीशन हम सिंगल डिजिट में बहुत जल्दी ले जाएंगे। పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల జోరు మొదలైంది। రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్ నియోజకవర్గం ఈ ఎన్నికలలో ప్రతిష్టాత్మకంగా మారింది।
ఈ ఉపఎన్నిక కోసం మమత నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీదీకి పోటీగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ను బీజేపీ బరిలోకి దించుతున్న విషయం తెలిసిందే. భవానీపూర్తో పాటు శంషేర్గంజ్ జాంగీపూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రాష్ట శాసనసభ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి తృణమూల్ నేత సోంభావ్ దేవ్ విజయం సాధించారు. అయితే నందిగ్రామ్లో మమత ఓడిపోయిన నేపథ్యంలో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక భవానీపూర్ నుంచి మమత గతంలో 2 సార్లు విజయం సాధించారు. వలస కూలీలు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే విధంగా కేంద్రం అమలు చేస్తున్న వన్ నేషన్ వన్ రేషన్ భూపాలపల్లి జిల్లాలోని వలస కార్మికులకు వరప్రదాయనిగా మారింది. భూపాలపల్లి జిల్లాలోని రూపిరెడ్డిపల్లి చెన్నాపూర్ గ్రామాలకు ఉపాధి కోసం వచ్చిన కార్మికులు తాము ఉన్న చోటనే రేషన్ బియ్యం తీసుకుంటూ ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలోని 277 రేషన్ షాపుల ద్వారా 121 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 3,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా తాము ప్రస్తుతం నివసించే గ్రామంలోనే రేషన్ పొందవచ్చునని జిల్లా పౌర సంబంధాల అధికారి గౌరీశంకర్ తెలిపారు. ఈ జిల్లా లోపల 277 చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ 277 చౌక దుకాణదారులు రమారమి 121,000 కార్డు గల కార్డుదారులకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ సుమారు మేము ప్రతి నెల 3,000 టన్నుల బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇవి ఈ రేషన్ కార్డుదారులకు అందరికి కూడా పోర్టబిలిటీ అనే అవకాశం ఉండడం వల్ల అందరూ రేషన్ కార్డు వేరే ప్రాంతానికి వేరే దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా కూడాను మనకు ఈ దేశ మన ఈ చౌకధర దుకాణం ద్వారా పోర్టబిలిటీ ద్వారా వారు కూడాను బియ్యం పొందడానికి ఏర్పాట్లు కావింపబడ్డాయి. రేషన్ డీలర్ పంచగిరి బాబు మాట్లాడుతూ తమ గ్రామంలో 532 రేషన్ కార్డులున్నాయన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులకు కూడా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పెట్టిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వలన వలస కూలీలకు చాలా లబ్ధి చేకూరుతుంది. మా ఊళ్ళో కూడా ఒక 10-15 మంది వేరే గ్రామాల నుంచి వచ్చి మా దగ్గర రేషన్ తీసుకుంటున్నారు. మా విలేజ్ వాళ్ళు కూడా వేరే ఊరి పోయి అక్కడ కూడా తీసుకుంటున్నారు. అట్లా చాలా రేషన్ కార్డు లబ్ధిదారులకు చాలా లాభం చేకూరుస్తున్నది. మాకు ఇట్లా జరిగినది. ఇప్పుడు కోవిడ్ నిబంధనల వల్ల కొంచెం కష్టంగా ఉన్నా మేము దాన్ని కోవిడ్ నిబంధనలను అమలు పరుస్తూ ఇక్కడ రేషన్ యథావిధంగా ఇస్తున్నాము. మా దగ్గర 532 రేషన్ కార్డులు ఉన్నాయి. 532 ఏవై 522 ఇవి పీడిఎస్ ఉన్నాయి. 532 కార్డ్స్తో మేము రేషన్ ఇస్తున్నాం. లబ్ధిదారులు మాట్లాడుతూ ఉపాధి కోసం అనేక గ్రామాలు తిరిగే మాకు వన్ నేషన్ వన్ రేషన్ విధానం ద్వారా ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వన్ నేషన్ వన్ రేషన్ ఎక్కడైనా మీకు ఉపాధి పోయినా కూలి పోయినా ఎక్కడైనా మేము కూపన్ డీలర్ తీసుకోవచ్చు. ఊరికి ఉపాధికి వచ్చినా కూలి చేసిన టైంకు 15 రోజులు కేటాయించిన 2-3 రోజులు లేట్ అయినా మనకి ఎక్కడైనా దమ్మనపేట నుండి కూడా రూపాయి పనులు తీసుకున్నాం. నా పేరు షేక్ షాహీన్. గోవిందరాపేట నుండి చిన్నపురంకు బతికేదానికి వచ్చినాం మేము. మాకు రేషన్ కార్డు ఎక్కడైనా తెచ్చుకుంటాను. బియ్యం వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా మేము బియ్యం తెచ్చుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 1971లో పాకిస్తాన్ పై భారత్ యుద్దానికి వచ్చిన క్రమంలో 13 రోజుల పాటు యుద్దం జరిగింది. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. ఇండోపాక్ యుద్దంలో భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి సహాయపడింది. ఈ విజయోత్సవానికి ప్రతీకగా నల్గొండలో స్వర్ణిమ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. మరిన్ని వివరాలు. 1971 డిసెంబర్ 16న ఇండోపాక్ యుద్దం జరిగి భారత్ విజయం సాధించింది. ఈ ఘన విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశం నలుమూలల నుండి 4 విక్టరీ టార్చులు ఢిల్లీ చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా పోర్ట్ బ్లెయిర్ నుంచి బయలుదేరిన ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు విక్టరీ టార్చ్తో విశాఖపట్నం మీదుగా నల్లగొండకు చేరుకున్నారు.
మాజీ సైనికులు, ఎన్సీసీ విద్యార్థులు, పోలీసులు వీరికి ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో అప్పటి యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులను, సాయుధ దళ సభ్యులను సన్మానించారు. నల్గొండ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, డీఐజీ రంగనాథ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ విభాగం డైరెక్టర్ రిటైర్డ్ కర్నల్ రమేష్ మాట్లాడుతూ, ఆనాటి యుద్దంలో సైనికులు చేసిన పోరాటం అద్వితీయమైనదని వ్యాఖ్యానించారు. ఇది ఒక డెసిసివ్ విక్టరీ, 13 రోజుల లోపల మనము సాధించి ఒక దేశాన్ని వాళ్ళకి అప్పగించాము, దాన్ని మళ్ళీ ఆక్యుపేషన్ చేసుకోలేదు. సో ఆ ప్రకారంగా ఉన్నటువంటి ఈ 1971 వార్ది వాళ్ళ 50 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4 విక్టరీ ఫ్లేమ్స్ అన్ని దిశల నుంచి మన భారత రాజధాని అయినటువంటి ఢిల్లీకి చేరుకుంటున్నాయి. ఈ భాగంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి ఈరోజు విక్టరీ ఫ్లేమ్, స్వర్ణిమ్ విజయ్ వర్ష్ విక్టరీ ఫ్లేమ్ మనకి పోర్ట్ బ్లెయరు, అక్కడి నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడగా ఈరోజు నల్గొండకు రావడం జరిగింది. సైనిక సంక్షేమ శాఖ తరఫు నుంచి మేము మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్ తోటి, డిస్ట్రిక్ట్ పోలీస్ కోఆపరేషన్ తోటి, అందరి కోఆపరేషన్ తోటి, యూత్ వింగ్ వీరందరి కోఆపరేషన్, ఎన్సీసీ తోటి వీళ్ళందరూ కలిసేసి చాలా నల్గొండ పానగల్ రోడ్లో ఉన్నటువంటి సైనిక భవన్లో దీన్ని మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఐజీ రంగనాథ్, మాజీ సైనికుడు పాపిరెడ్డి తదితరులు ప్రసంగించారు. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్దంలో జరిగినటువంటి ఆ విజయోత్సవానికి ప్రతీకగా మనకి ఈ విక్టరీ టార్చ్ అనేది నల్గొండలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ విక్టరీ టార్చ్ పోర్ట్ బ్లెయర్ నుంచి, తర్వాత వైజాగ్ నుంచి, అక్కడి నుంచి రాజమండ్రి, విజయవాడ మీదుగా నల్గొండకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ విక్టరీ టార్చ్, ఈ విక్టరీ ఫ్లేమ్ మనకి హైదరాబాద్కు వెళ్ళి అక్కడి నుంచి ఆర్మీ వారు దాన్ని 16 డిసెంబర్ ఢిల్లీకి అక్కడ పెద్ద ఎత్తున కూడా గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ విక్టరీ మెమోరియల్ అంటే వార్ మెమోరియల్ దగ్గర అక్కడ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసును ప్రారంభించింది. కోవిడ్ కారణంగా హైదరాబాద్ లండన్ సర్వీసును ఎయిర్ ఇండియా రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ నుండి లండన్ కు తొలి విమాన సర్వీసును టేకాఫ్ చేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1-147 నేటి ఉదయం బయలుదేరినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ విమానంలో ప్రయాణించే వారికి ఎయిర్ ఇండియా అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి ప్రతి సోమవారం ఉదయం 1:30 గంటలకు ఎయిర్ ఇండియా బయలుదేరుతుంది. మరో విమాన సర్వీసు శుక్రవారం ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ నుంచి లండన్కు బయలుదేరుతుంది. ఈ విమాన సర్వీసులు రెండు ప్రతి వారం నేరుగా లండన్కు ప్రయాణిస్తాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి పీటర్ దటన్తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఆస్టేలియా రక్షణ మంత్రి పీటర్ దటన్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రక్షణ అంశాలలో సహకారం, ఉమ్మడి సైనిక విన్యాసాల నిర్వహణ, కీలక సమాచారం బదలాయింపు తదితర అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు విస్తృతంగా చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రక్షణకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రెండు దేశాల మధ్యన వ్యూహాత్మక సభ్యత్వం కొనసాగుతుందని అన్నారు. ఇటీవల మలబార్ తీరంలో జరిగిన నౌకాదళ విన్యాసాలలో ఆస్టేలియా కూడా పాల్గొనడం ఈ ప్రాంత రక్షణకు దోహదం చేస్తుందని తెలిపారు. During the virtual leaders summit between Prime Minister Modi and Prime Minister Morrison in June 2020 was a major milestone in the relationship. Despite these testing times of COVID, your visit to India is a testimony of our strong friendship. Excellency, India and Australia have a very comfortable and natural relationship anchored in shared democratic traditions, commonality of institutions of governance, rule of law, love for cricket and hockey. Our two countries have shared stakes in a peaceful, cooperative and prosperous Indo-Pacific region. Excellency, as I had mentioned to you during our telephone call on 1st June 2021, India has witnessed a severe COVID second wave. The large number of infections had strained our medical resources and we are making all efforts to reinforce
our capacity, and I am deeply appreciative of Australia's efforts in supporting India in this time of crisis. Your efforts to assist India with ventilators, oxygen concentrators, and other critical medical supplies have been timely. భారత్ అమెరికాలు కాలుష్య రహిత ఇంధన వినియోగంపై ఒక అవగాహనకు వచ్చాయి. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ ఎస్సీఈపీ కార్యక్రమాన్ని రెండు దేశాల పెట్రోలియం శాఖ మంత్రులు ఉమ్మడిగా ప్రారంభించారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అమెరికా ఇంధన మంత్రి జెనిఫర్ గ్రాన్హోమ్ సంయుక్తంగా వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా అధ్యకుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీ గత ఏప్రిల్ మాసంలో వాతావరణ మార్పులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కాలుష్య రహిత ఇంధన వినియోగంపై చర్చలు జరిపారు. ఆ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్సీఈపీను అమలు చేయాలని నిర్ణయం జరిగింది. కాలుష్య రహిత ఇంధన వినియోగంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహంపై హర్దీప్ సింగ్ పూరి, జెనిఫర్ గ్రాన్హోమ్ చర్చించారు. నిర్ధారిత లక్ష్యాలను సాధించడానికి భారత్ అమెరికాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. 2030 నాటికి 450 గిగావాట్ల సాంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా కార్యాచరణ అమలు చేయాలని జెనిఫర్ గ్రాన్హోమ్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీన బీజేపీ కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన కోవిడ్ టీకాల పంపిణీపై దృష్టి సారించాలని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి కోవిడ్ టీకాపై అవగాహన కల్పించాలని నడ్డా సూచించారు. ఇప్పటి వరకు కోవిడ్ టీకాను ఇంకా తీసుకుని వారిని గుర్తించి వారు టీకా వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని నడ్డా సూచించారు. ఉత్తరప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తానే నిర్వహిస్తానని చెప్పారు. విశేష ఆహ్వాన్ పర్ హమారే కార్యకర్త బడీ సంఖ్యా మే వ్యాక్సినేషన్ మే అప్నా యోగ్దాన్ కరేంగే ఔర్ హర్ బూత్ సే కోయి భీ వ్యక్తి వ్యాక్సినేషన్ మే చూట్ నా జాయే ఇస్కా హమ్ ఏక్ ఎగ్జాస్టివ్ ప్లానింగ్ కే సాత్ 17 తారీఖ్ కీ తయారీ కరేంగే. 11 तारीख को मैं एक मैसेज भी दूंगा, 13 तारीख को मैं सभी प्रदेश के अध्यक्ष और महामंत्री संगठन के साथ चर्चा भी करूंगा और उसके बाद 15 तारीख को इन सभी जो हमारे उस समय तक 7 लाख क्रॉस कर जाएंगे ऐसे वॉलंटियर्स के साथ मैं डायरेक्ट रूबरू भी चर्चा करते हुए उनको 17 तारीख का आह्वान करने वाला हूँ और 17 तारीख को इस कार्यक्रम को करूंगा. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకునికి పూజ పుట్టినరోజు సందర్భంగా గణపతి నవరాత్రులను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఆలయాలలోని గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాల వద్ద బారులు తీరి వినాయకులను దర్శించుకున్నారు. అదేవిధంగా తమ తమ ఇళ్లలోనూ విఘ్నేశ్వరునికి పూజలు చేసి తాము చేపట్టే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్థనలు జరిపారు. గణపతి నవరాత్రుల సందర్భంగా అన్ని నగరాలు, పట్టణాల్లో, పల్లెల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. వివిధ ఆకృతులలో రూపొందించిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. 9 రోజుల అనంతరం ఆయా విగ్రహాలను చెరువులో లేదా నదులలో నిమజ్జనం చేయడంతో నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి. ఇంగ్లాండ్తో జరగాల్సిన 5వ టెస్టుపై స్పష్టత వచ్చింది. భారత బృందంలోని క్రీడాకారులలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో 5వ టెస్టును పూర్తిగా రద్దు చేశారు. ఇరు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే 5వ టెస్టును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు బోర్డుల పరస్పర అంగీకారంతో 5వ టెస్టును నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇండియా టీమ్ 2 శిక్షణ ఇచ్చే బృందంలోని కొందరికి కూడా కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో 11 అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది 13వ తేదీ నాటికి మరింత బయలుపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రాష్టంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం రాష్టానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రానున్న 48 గంటలలో మరింత బలహీనపడి వాయుగుండంగా మారవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. దళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్ మంత్రులు అధికారులతో 13న ప్రత్యేక సమావేశం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏడాది పాటు నిర్వహిస్తామన్న సీఎస్ సోమేష్ కుమార్ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని వెల్లడి. పారాలింపిక్స్ విజేతలు అద్భుతంగా రాణించారని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రశంస, విజేతలకు సత్కారం, నగదు పురస్కారాలు. వైభవంగా గణపతి నవరాత్రులు ప్రారంభం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని నేతల సూచన. కోవిడ్ ప్రభావంతో భారత్ ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్ రద్దు, క్రీడాకారులు శిక్షకులకు వైరస్ సోకటంతో 2 దేశాల క్రికెట్ బోర్డుల నిర్ణయం.